Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నెల్లూరులో టీడీపీకి జలక్, అచ్చెన్నకు అప్పుడే చుక్కలు. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి వైసీపీ గట్టి జలక్ ఇచ్చింది. టీడీపీలో ఉన్న గ్రూపులను ఆసరాగా చేసుకుని ఈ ఎన్నికల్లో ఆ పార్టీని చక్కగా చుట్టబెట్టేస్తోంది. దీంతో అక్కడ పార్టీని గెలిపించేందుకు రంగంలోకి దిగిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు చుక్కలు కనిపిస్తున్నాయి. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జిగా రంగంలోకి దిగిన అచ్చెన్న ఎలాగైనా టీడీపీని గెలిపించాలని కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగానే 3 రోజులుగా నెల్లూరులోనే క్యాంపు వేసిన పార్టీలో అసలు ఏం జరుగుతుందో కూడా అచ్చెన్నాయుడుకు అర్థం కావడం లేదట. పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరు, పార్టీ నేతలు ఎవరు ఎవరికి మద్దతు ఇస్తున్నారు, ఎవరు దూరంగా ఉన్నారు, సదరు నేతలు ఎందుకు దూరంగా ఉన్నారనే విషయాలు అచ్చెన్నకు అర్థం కావడం లేదని సమాచారం. ఇంతకీ విషయం ఏమిటంటే, జిల్లాకు సంబంధించి టీడీపీలో చాలా గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపుల్లో సగం నెల్లూరు హెడ్ క్వార్టర్స్ లోనే ఉన్నాయి. ఇప్పుడు జరగబోయేది కూడా నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలే కావడంతో నేతల్లో చాలా మంది ఎవరి ప్రయోజనాలు వారు చూసుకుంటున్నారట. కార్పొరేషన్ పరిధిలో చాలా మంది సీనియర్లను సంప్రదించుకున్నారే నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జి మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్, నగర ఇన్ఛార్జి కోటమరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మొత్తం టికెట్లను కేటాయించేశారట. అంటే కార్పొరేషన్ లోని 54 డివిజన్లను తమకు కావలసిన వారికే వీరిద్దరూ టికెట్లు పంచేసుకున్నారన్నమాట. విషయం బయటపడడంతో మిగిలిన సీనియర్లంతా ఇప్పుడు లబోదిబం అంటున్నారు. అభ్యర్థులు మార్చాలని మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికి టికెట్లు కేటాయించాలని ఎంత మొత్తుకుంటున్నా ఈ నేతలిద్దరూ ఎవరిని లెక్క చేయడం లేదట. బీఫారాలతో పాటు టికెట్లను కూడా తమ మద్దతుదారులకు కేటాయించుకోవడంతో చేసేదేమలేక సీనియర్లు మండిపోతున్నారట. పైగా వీరిద్దరు వైసీపీ నేతలతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుని మరీ టికెట్లు పనిచేసుకున్నారంటూ టీడీపీలోనే గోళ మొదలైంది. అధికార పార్టీతో జరిగిన ఒప్పందంలో భాగంగా వాళ్లు ఖచ్చితంగా గెలవాలని అనుకున్న డివిజన్లలో వైసీపీ నేతలతో మాట్లాడుకుని బలహీనుల్ని పోటీలోకి దిగేట్లు చూసుకున్నారట. అలాగే మెజారిటీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల మీద బలహీనమైన నేతలను వీరిద్దరు రంగంలోకి దింపారనే గోళ పార్టీలో పెరిగిపోతోంది. జరుగుతున్న గోళను చూస్తున్న అచ్చెన్నాయుడు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు సమావేశం పెడితే 2 గ్రూపుల నేతలు హాజరు కాలేదట. దీంతో ఎవరు చేస్తున్నది కరెక్టో తెలుసుకోలేక అచ్చెన్న అయోమయంలో పడిపోయారట. కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే రూరల్ మండలంలో బాగా పట్టున్న ఆనం వెంకటనారాయణ రెడ్డిని కూడా టికెట్ల కేటాయింపులో పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ఆనం మళ్ళీ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. పోయిన ఎన్నికల్లో 6 డివిజన్లలో అభ్యర్థులను గెలిపించడంలో కీలకంగా వ్యవహరించిన కిరారి వెంకటస్వామి నాయుడుకు ఇప్పటి ఎన్నికలతో సంబంధమే లేకుండా పోవడంతో ఆయన కూడా దూరంగా ఉండిపోయారు. వీళ్లే కాదు, పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న సికిందర్ రెడ్డి, మన్నం పెంచల నాయుడు, సత్యనాగేశ్వరరావు, మండప రామయ్య లాంటి అనేక మంది కనీస మర్యాద కూడా దక్కలేదన్న మంటతో ఎన్నికల వైపే చూడడం లేదట. వైసీపీలో కూడా టికెట్లు దక్కని వారు రెబల్స్ గా నామినేషన్ వేసిన వారితో టీడీపీ నుంచి కనీసం టచ్ లో కూడా ఎవరు వెళ్లలేదు. అన్నిటికన్నా హైలైట్ ఏమిటంటే, మొత్తం ఎన్నికలకు సీనియర్లు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీద రవిచంద్ర యాదవ్ కూడా దూరంగా ఉండిపోవడం. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేయడానికి వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకుంటున్నారట. ఈ విషయం తెలియడంతోనే నెల్లూరు నేతలు ఎవరు వీళ్లను దగ్గరకు కూడా రానియడం లేదట. దీంతో వీళ్లు కూడా కామ్ అయిపోయారు. జరుగుతున్నదేమిటో అర్థం కాక ఎలా సర్దుబాటు చేయాలో తెలియక అచ్చెన్నకు అక్కడ చుక్కలు కనిపిస్తున్నాయట.